నమస్తే వెల్కమ్ టు లియ న్యూస్ తిరుమల తిరుపతి కల్తీ లడ్డు అంశం సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే మరి సుప్రీంకోర్టు అయితే మరి రాజ్యాంగబద్ద పదవిలో ఉండి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలా మాట్లాడారు అంటూ చంద్రబాబు గారిని ప్రశ్నించింది అంటూ వైసీపీ ఇప్పటివరకు ప్రచారం చేసుకుంది ఈ నేపథ్యంలోనే మరి తిరుమలపై జరుగుతున్నటువంటి సిట్ ఎంక్వైరీ కూడాను దా దాదాపుగా స్టాప్ చేసినట్టే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఎందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయకపోయినా కూడా మరి డీజీపీ దర్యాప్తుని వాయిదా వేశారు అన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది మరి ఎందుకు ఇలా సిట్ దర్యాప్తును వాయిదా వేయడం జరిగింది మరి నిజంగానే సుప్రీంకోర్టు చంద్రబాబుపై సీరియస్ అయిందా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు నమస్కారం సార్ నమస్తే సార్ సిట్ దర్యాప్తు జరుగుతోంది తిరుమలలో ఒక పక్క మనం చూసాము కానీ అంతకుముందే ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్లడం వల్ల సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి అందులో భాగంగానే మరి ఆ తరపు టీటీడీ తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిఫార్సు మేరకు దర్యాప్తు ఆపారు అంటున్నారు అంటే నిజంగా దర్యాప్తు ఆపాల్సిన అవసరం ఉందంటారా ఆ నిర్ణయం మరి డీజీపీ గారు ఎందుకు తీసుకున్నారు అలాగే ఇది సోలిసిటర్ జనరల్కి సిఫార్సు చేయడం జరిగింది అంటే ఎంక్వైరీ దిశగా సుప్రీంకోర్టు సో మరి ఆయన ఎలాంటి ఎక్స్ప్లనేషన్ రేపు ఇవ్వబోతున్నారు రేపు మూడో తారీఖు ఇది సుప్రీంకోర్టులో మళ్ళీ హియరింగ్ వచ్చే అవకాశం ఉంది ఏం జరగబోతుందంటారు ఏం చెప్తారు అంటే మొన్న సోమవారం నాడు జరిగినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు విచారణ ఉందో దాంట్లో కొన్ని వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు చేసిన మాట వాస్తవం కానీ కొంచెం రాజకీయం తెలిసి కొంత సమాజం పట్ల అవగాహన ఉండి కోర్టులు ప్రొసీడింగ్స్ పట్ల అవగాహన ఉన్న చాలామందికి ఆ కామెంట్స్ అనేవి కొంత ఆశ్చర్యాన్ని ఇదేంటి అనేటువంటి ఫీలింగ్ని కలిగించింది దాంట్లో ముఖ్యంగా అక్కడ ఒక తప్పు జరిగితే మీరు అది బయటికి ఎందుకు చెప్పారని ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తోంది ఒక సుప్రీంకోర్టు అంటే గత మూడు సంవత్సరాలుగా తిరుమల మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి అన్న ప్రసాదాల మీద తర్వాత లడ్డూ ప్రసాదం మీద దాని క్వాలిటీ మీద వాసన మీద రుచి మీద బరువు మీద అనేక రకాలైన ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం దాన్ని ఎన్నికల ఏజెండా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినప్పుడు తిరుపతి తిరుమలను కూడా మేము ప్రఖ్యాళం చేస్తాం అక్కడ జరిగేటువంటి అనాచారాలని చెప్పి చెప్పి అన్నారు అన్నారు కాబట్టి యాభై ఆరు శాతం ఓట్లతోటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆయన్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు గెలిపించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా జరిగినటువంటి తప్పుని బయట పెట్టడం తప్పు అని మాట్లాడటం కోర్టు అనేటువంటిది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రజలు ఎన్నుకున్నదే అందుకు కదా ఆయన్ని అంటే తప్పు జరిగితే దాసిపెట్టమన్నా మరి ఏ సందర్భంలో వాళ్ళు ఆ కామెంట్ చేశారనేటువంటిది రేపు గురువారం నాటి తెలుస్తుంది నంబర్ వన్ రెండోది నిజంగా గనక వాళ్ళు ఇంకో మాట ఏమన్నారు మీరు ముందే అనేస్తే సిట్టు మీద విచారణ మీద ప్రభావం చూపిస్తోంది కదా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు వాళ్ళు మరి అలాంటి భావన వాళ్ళకి కలిగి ఉంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ని అడగటం ఎందుకు మీరే ఆర్డర్ చేయొచ్చు కదా వాళ్ళు అడిగినట్టుగా ఒక జడ్జితోటి రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయటమో లేకపోతే సీబీఐని టేకప్ చేయమని మీరు ఎందుకు ఆర్డర్స్ ఇవ్వలేదు అంటే ఏంటంటే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి రకరకాలైన ప్రశ్నలు సుప్రీంకోర్టు వేస్తూ ఉంటుంది నాలుగు ప్రశ్నలు మనకు అనుకూలంగా వేశారు కాబట్టి మనకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఎవరైనా కనుక సంతోషపడ్డారంటే వాళ్ళు నిరుత్సాహపడతారు కోర్టు ప్రొసీడింగ్స్ అలా ఉంటాయి వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు అడుగుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆషామాషీగా అలా తప్పగా అనలేదు ప్రాథమిక ఆధారాలు దొరికిన తర్వాతనే అక్కడ మళ్ళీ ఉన్నటువంటి అనాచారాలన్నింటినీ సెట్ చేసుకొని ఏ నెయ్యి అయితే కల్తీ ఉందో అది వెనక్కి పంపించి మళ్ళీ క్వాలిటీ నెయ్యి తెప్పించి ప్రసాదాలు తయారు చేయటం అనేటువంటిది మళ్ళీ రొటీన్లో పెట్టి ఆ తర్వాత పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత ఆయన బయటకు చెప్పారు కాబట్టి దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఆ విషయంలో ఇంకా చెప్పాలంటే కోర్టులు ఇచ్చినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అసంబద్ధంగా ఉన్నాయంటే ఏ రకమైన అనుమానం లేదు నెంబర్ వన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఇక్కడే కనబడుతుంది కోర్టులు కాదని చివాట్లు పెట్టినా కోర్టులు తప్పని మందలించిన వాళ్ళ చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా కోర్టుకి పిలిపించి హైకోర్టులో నిలబెట్టి చివాట్లు పెట్టినా కూడా పద్ధతి మార్పు మార్చకుండా పనులు చేసుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చిన్న కామెంట్ చేసినందుకే వీళ్ళు సార్లు ఎగిరి పడుతున్నారు కొన్ని వందల సార్లు చివాట్లు పెట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో హైకోర్టు సుప్రీంకోర్టు కింద కోర్టు ఎన్ని తిట్లు తిట్టినా తోలు మందం వాళ్ళకి అది తెలియదు కానీ చట్టాన్ని గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు గారు సిట్టు విచారణ ఆపండి అని సుప్రీంకోర్టు చెప్పకముందే వాళ్ళ లాయర్లు ఈ చిన్న కామెంట్ చేసిన తర్వాత అయినా సరే మనం కంటిన్యూ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి రెండు రోజులు ఆపండి అని వాళ్ళు చెప్పగానే ఇమ్మీడియట్గా మౌఖిక ఆదేశాలు ఇవ్వకుండా డీజీపీ స్వయంగా తిరుమలకెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము ఆపుతున్నామని చెప్పారు అంటే చట్టబద్ధ పాలన చేసేటువంటి రాజకీయ నాయకుడి లక్షణం అది ఒకవేళ కోర్టు చెప్పింది మీకు అనుకూలమా ప్రతికూలమా అనేది పక్కన పెట్టండి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అత్యున్నత న్యాయస్థానం ఒక కామెంట్ చేసినప్పుడు దాన్ని గౌరవించడం ఈ విధి నిజంగానే రేపు సుప్రీంకోర్టు లేదు సిబిఐకి ఇవ్వండి అందనుకోండి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే కావాల్సిన సాక్షాధారాలు అన్నీ కూడా సేకరించి పెట్టారు రేపు సిబిఐ వచ్చినా కూడా ఇవే వీటిని ఈ ఆధారాల మీదే వాళ్ళ ఆధారపడి ఎంక్వైరీ చేయాలి అంతే కదా కాకపోతే నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది కానీ ఇక్కడ సుప్రీంకోర్టు వీళ్ళు కూడా మర్చిపోతుంది ఏంటంటే మరి సిబిఐ అనేటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అందరూ చెప్తున్నారు నిజంగానే అంత ఇండిపెండెంట్గా పనిచేస్తుందా అనేక మంది పంజరంలో చిలకలాగా అయింది సిబిఐ పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉందని అందరూ అంటున్నారు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి సిట్టు విచారణ నిష్పక్షపాతంగా జరగదు అని మీరు అనుకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది మాత్రం నిస్ నిష్పక్షపాతంగా జరుగుద్దని మీరు ఎలా అనుకుంటారు ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా తగిలి నేను విత్రా అన్నారనుకోండి వాళ్ళ పరిస్థితి గ గందరగోళం అవుతుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఫస్టు సిట్టును విచారించనిచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి అది మీకు నచ్చలేదు వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి ఛాలెంజ్ చేయండి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయండి అలా చేయొచ్చు కానీ దర్యాప్తే చేయొద్దు అసలు ఇక్కడ నుంచి వేరే దీనికి పంపించేయండి సెంట్రల్ గవర్నమెంట్ కంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకసారి సిబిఐకి వెళ్ళిపోతే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది అవినాష్ రెడ్డి కేసు చూస్తున్నాం ఇంతవరకు ఎక్కడన్నా ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఎక్కడన్నా కదిలిందా అంటే ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా నార్మల్ ప్రజలకి కూడా కొన్ని విషయాలు అయితే అర్థం కావట్లేదు సార్ అంటే అసలు ఎన్డి సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా చెప్పారు అన్నారు ఎన్డీడిపి రిపోర్టు కన్నా కూడా ప్రామాణికం ఉంటుందా అలాగే మరి రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పకపోతే అది ఇంకో రకంగా బయటకు వస్తే మళ్ళీ ఆయనే కదా మళ్ళీ రేపు సుప్రీంకోర్టు అంటుంది అని కూడా అనుకుంటున్నారు అంటే ప్రజలు అంటారు నిన్న ఎన్నుకునేది ఎందుకయ్య అంటారు ఇవన్నీ పక్కన పెట్టమ్మా మూడు సంవత్సరాల నుంచి లడ్డీ క్వాలిటీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ప పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా ఉంది రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎలా ఉంది ఏ సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్ళే వాళ్ళని అడిగినా చెప్తారుగా అదే ప్రామాణికం కదా దాన్ని బేస్ చేసుకునే కదా ఇప్పుడంతా ఎంక్వైరీ జరుగుతుంది ప్రాథమిక ఆధారాలు లేవని ఎలా అంటారు కొన్ని వేలాది మంది లక్షలాది మంది భక్తులు కంప్లైంట్ చేస్తే దాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో కల్తీ ఉందని వస్తే ఆధారాలు లేవని వాళ్ళు అన్నదేంటి నేతిలో ఆధారాలు లేవన్న లడ్డుని మీరు టెస్టింగ్కి ఎందుకు పంపించలేదు లడ్డులో కలుతుందనేటువంటి ఆధారాలు లేవు అన్నారు ఇది ఎలా ఉందంటే చాలా విచిత్రంగా వెనకేదో మూత మూతకు సామెధి చెప్పినట్టుంది ఆ లడ్డులు ఏ నెయ్యితో తయారు చేస్తున్నారు లడ్డు రుచికి ప్రధానంగా ఇంగ్రీడియంట్ ఏంటి నెయ్యే కదా సో దాంట్లో కలపబోయే నెయ్యిని గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కలుపుతున్నటువంటి నెయ్యిని టెస్టింగ్కి పంపించారు ఇంకా లడ్డూ టెస్ట్ చేయలేనని అడగటంలో ఏంటది అంటే ఈ లాయర్లు ఏంటంటే ఆ టెక్నికల్ పాయింట్లు బట్టడం తిప్పుతూ ఉంటారు ఇప్పుడు మీకు మహాభారతం కనుక తెలిస్తే పాండవులు జోదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని తీసుకురామంటాడు దుర్యోధనుడు దుశాసనుడు వెళ్తే ఆవిడ ఒక టెక్నికల్ పాయింట్ అడుగుద్ది తానోడి నన్నోడేనా నన్నోడి తానోడేనా అంటే ముందు ధర్మరాజు ఓడిపోయి ఆ తర్వాత నన్ను పందెం కాశాడా లేకపోతే నన్ను ఒడ్డిన తర్వాత ఆయన ఓడిపోయాడా అంటది అది లాజికల్ పాయింట్ మూర్ఖుల ముందు పని పనిచేయవు కాబట్టి ఈడ్చుకురామంటారు అది వేరే కథ అట్లాగే ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ పెట్టి ఏదో దాన్ని గందరగోళం చేయాలని చెప్పి ఈ లాయర్లు చూస్తున్నారు ఫైనల్గా జరిగినటువంటి మాట వాస్తవం రేపు గనక నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంటు తన స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఏం చెప్తుందంటే నడిచేదేదో ఏదో ఉంది దాన్ని నడవనిద్దాం సిట్టు లేదంటే మీరు ఎలా చెప్తే మేము అలా పోతూ ఉంటుంది తన చేతికి మట్టి అంటుకున్నాం ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు ఎందుకంటే చెప్తే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది అలా అని చెప్పేసి అని కాదు అంటే ఆయన్ని సమర్థించినట్టుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి మధ్య మార్గంగా ఏం చెప్తారంటే మాకైతే అక్కడ నడుస్తుంది నడుస్తుంది బాగానే ఉందనిపిస్తుందండి అంతగా మీకు ఏదన్నా అనుమానం ఉంటే మీరు ఏం చేసినా పర్వాలేదు అంటుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది చూడాలి ఎందుకంటే సిట్ అనేటువంటిది చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దానికి సంబంధించినటువంటి ఇది జరిగింది కాబట్టి నాకు తెలిసి దాన్ని కొనసాగించి అక్కడేదైనా మీకు అభ్యంతరం ఉంటే మళ్ళీ మా దగ్గరికి రండి అనేటువంటి డైరెక్షన్ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఏదైనా ఏ ఎంక్వైరీ జరిగినా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంట్లో వీళ్ళకి కావాల్సినటువంటి ఏదో వేరే ఇంట్రెస్ట్లు ఏమి లేవు నిజం ప్రజలకు తెలియాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి భావన అది సిట్ ద్వారా తెలిస్తే సిబిఐ ద్వారా తెలిస్తే ప్రజల్లో ఒక అయితే వెళ్ళిపోయింది కదా మీరు ఏ పోల్ పెట్టినా తొంభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసింది కల్తీ చేసిందని చెప్పేస్తున్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇంక ఇంకా తర్వాత ఏమైతే ఏముంది కాబట్టి దీన్ని రాజకీయం చేయాల్సిన పని చంద్రబాబు నాయుడు గారికి లేదు ప్రస్తుతం ఆయనకు కావాల్సిన పనులు పనులు ఉన్నాయి చేయాల్సినవి ఆయనకి ఇంకా నెత్తి మీద పాలు పోసినట్టు సీబీఐకి ఇచ్చారనుకోండి అది చంద్రబాబు నాయుడు గారికి మంచిది ఒక రకంగా ఆయన చేతికి మట్టి అంటకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుద్ది అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మోడీ గారి ద్వారా సీబీఐని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు వీళ్ళ పిచ్చితనంగా పిచ్చి గంతులు వేయటం తప్పితే ఏమీ లేదు రైట్ సార్ థ్యాంక్ యూ మచ్